ఏమిచ్చారు అంటే ఉన్న కులాలని చూస్తే దగ్గర దగ్గర 170 కులాలు ఉన్నాయి దాంట్లో 3 4 కులాలు తీసి 100 లో 15% 16% ఇచ్చేసి మేము 100% ఇచ్చామని చెప్పుకోవడం ఈ ప్రభుత్వం దౌర్భాగ్యం ఇక స్థానిక కార్పొరేటర్ 14 ల 15 ల అవుతుంది ఆ రెండు సార్లు మూడు సార్లు వచ్చి కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోవడం తప్ప ఏమీ లేదు వెంకట సత్యం గుణదల నుంచి వచ్చాడు ఇక్కడ పోటీ చేశాడు ఆ టైం బాగుంది మేనేజ్ చేసుకొని గెలిచారు అభివృద్ధి అనేది శూన్యం డివిజన్లో కృష్ణలంకలో అభివృద్ధి అనేది చూపించమనండి మేము చూస్తాం మేమే ఇక్కడే ఉంటున్నాం కదా ఒక రోడ్ వేసారా ఒక డ్రైనేజ్ తీసారా ఇదని కట్టారా శంకుస్థాపన చేశారా చెప్పండి అసలు ఏం పని మొదలు పెట్టలేదు ఏమి లేదు ఈ కరెంటు బిల్లు ఎంత దూరం వెళ్ళిపోయిందో ఇంతకుముందు 350 రూపాయలు వచ్చేది 350 రూపాయలు 300 వచ్చే బిల్లు ఈరోజు నాడు 1100 రూపాయలు వచ్చింది 100కు 100 కదండి 100కు 110 ఫెయిల్ అయిపోయింది మేము అనుకుంటున్నాం ప్రజలు తిరగకుండా పరదలు కట్టుకొని తిరుగుతుంటే ఆయనే సీఎం అండి చెప్పుకుంటూ పోతే ఈ పరిపాలన అసలు అస్తవ్యస్తంగా ఉండి పరిపాలన ఉందా లేదా అసలు రాజధాని లేని కనీసం అమరావతి రాజధాని అన్నారు అమరావతి రాజధాని లేని రాజ్యంగా ఈ అసలు రాష్ట్రం ఉండటం చాలా దుర్మార్గం దానికి సీఎంగా ఉండటం ఇంకా దుర్మార్గం మూడేళ్లుగా ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం అమ్మఒడి కానివ్వండి వాహన మిత్ర కింద డబ్బులు ఇవ్వడం కానివ్వండి కాపు నేస్తం కింద 15,000 ఇవ్వడం కానివ్వండి అనేక విధాలుగా జనాలకి డబ్బులు అందించినప్పటికీ కూడా పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి మీరు ఏ విధంగా భావిస్తున్నారు ఏమిచ్చారండి ఉన్న కులాలని చూస్తే దగ్గర దగ్గర 170 కులాలు ఉన్నాయి దాంట్లో 3 4 కులాలు తీసి ఒక పల్లికారులు కానీ లేదా ఆటో వాళ్ళు కానీ అమ్మఒడి కానీ ఒక 4 పథకాలు తీసుకొచ్చి 100లో 15% 16% ఇచ్చేసి మేము 100% ఇచ్చామని చెప్పుకోవడం ఈ ప్రభుత్వం దౌర్భాగ్యం ఇలాగా చేసుకుంటూ పోతే తక్కిన సమాజం అయిపోద్ది సమాజానికి కనీసం మనం ఏమిస్తున్నాము అభివృద్ధి లేదు ఇక్కడ ఏదైనా పెట్టుబడి లేవు ఏమి లేకుండా చూస్తే ఈ 3 సంవత్సరాల్లో ఎంత అధోగతి పాలైంది ఒక్కొక్కసారి పామాయిల్ రేట్ చూసుకోండి ఆ రోజు నాడు 60 రూపాయలు ఉండేది అదే పామాయిలు ఈరోజు 212 రూపాయలు ఎంత ఉందని తెలిసింది అలాగే కందిపప్పు కానీ నిత్యావసర వస్తువులు ఉప్పు పప్పు చింతపండు అలా చూసుకుంటూ పోతే పెట్రోల్ డీజిల్ ఏది చూసినా నిత్యావసర వస్తువులు చుక్కలు ఎండిపోయినాయి అలాంటి సామాన్యుడికి ఈ అమ్మఒడి ఏం మొలకు వస్తుందండి అమ్మఒడి ఇవ్వడం తప్పని మేము అంటలేదండి ఉన్న 100కు 100% ఇవ్వాలి కానీ 100కి 16% 15% ఇచ్చేసి మేము సంక్షేమ పథకాలు పెట్టామంటే ఇది ప్రజలకి ఎంత దూరం అందిద్దో ఆలోచించుకోవాలని చెప్తున్నాం నాకు తెలిసి ఇక్కడ తెలిసి స్థానిక కార్పొరేటర్ 14 లో 15 లో అవుతుంది ఆ 2 సార్లు 3 సార్లు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది వచ్చి కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోవడం తప్ప ఏమీ లేదు ఆ నిధులు కూడా ఎంపీగా నిధులు అని చెప్తున్నారు ఆ నిధులు కూడా చేసి ఇప్పటికి 4 నెలలు 5 నెలలు అవుతుంది ఇప్పటికి ఒక్క అభివృద్ధి పథకం చేయట్లేదు మీ డివిజన్లో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే మీరేం చెప్తారు అభివృద్ధి అనేది చూపించమనండి మేము చూస్తాం మేమే ఇక్కడే ఉంటున్నాం కదా ఒక రోడ్ వేసారా ఒక డ్రైనేజ్ తీసారా లేదా లేదంటే ఏదన్నా ఒక ఇదని కట్టారా శంకుస్థాపన చేశారా చెప్పండి శంకుస్థాపన జరిగిన పనులు అవ్వలేదు అసలు ఏం పని మొదలు పెట్టలేదు ఏమి లేదు ఏమి అవ్వలేదు పైప్ లైన్ లేస్తారు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశారు ఇప్పుడు 4 నెలలు అయిపోయింది ఆ పైపుల సంగతి ఏమైంది తెలియదు పైపులు మాత్రం రోడ్డు పక్కన దింపడం జరిగింది ఎందుకు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి లేకుండా మేము చేసామంటే ఎలా జరిగిందండి ఉదాహరణకి కళ్యాణ మండపం ఉంది ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్లోంచి 2 కోట్లార వస్తే అది ఫస్ట్ దశలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఫ్లోర్ అయిపోయి ఆగిపోయింది ఆ ఉన్న నిధులు అమ్మఒడి మళ్ళీ ఇచ్చారని అనుకుంటున్నారు అసలు ఏ నిధులు వెళ్ళినాయో ఎటు వెళ్ళినావు కూడా తెలియకుండా ఈ కార్పొరేటర్ ఉండటం మాకు దౌర్భాగ్యం అందులో ఇతను ఫ్లోర్ లీడరు అది తెలుసుకునే బాధ్యత ఉంది ఆ నిధులు తీసుకొచ్చి ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వెంకట సత్యం అండి వెంకట సత్యం గుణదల నుంచి వచ్చాడు ఇక్కడ పోటీ చేశాడు టైం బాగుంది మేనేజ్ చేసుకొని గెలిచారు అతనికి గెలిచిన కానీ నాకు సార్ 4 సార్లు 5 సార్లు వచ్చాడు జరుగుతుంది అభివృద్ధి అనేది శూన్యం డివిజన్లో కృష్ణలంకలో రాష్ట్రంలో లేదు ఎక్కడా లేదు ఒక ఏదో చెప్పండి మీరే చెప్పండి ఒక అభివృద్ధి కానీ ఏదన్నా ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ వచ్చిందా లేదన్నా ఏదైనా కొత్త పథకాలు ఏమైనా వచ్చినాయండి పథకం పెడుతున్నాడు తప్ప ఈ 4 పథకాలు ఆ పథకాలు కూడా రేపు కటింగ్ చేస్తున్నాడు రేపు అమ్మఒడి ఈ నెలలో ఉందంటున్నాడు మళ్ళీ ఎంతమంది కట్ చేస్తాడో ఈ కరెంటు బిల్లు చూశారు వాత ఈ కరెంటు బిల్లు ఎంత దూరం వెళ్ళిపోయిందో మనం చెప్పలేనిది నాకే ఉదాహరణకి ఇంతకుముందు 350 రూపాయలు వచ్చేది 350 రూపాయలు 300 వచ్చే బిల్లు ఈరోజు నాడు 1100 రూపాయలు వచ్చింది ఎంత పెరిగిందో చూడండి
ఒక్కసారి ప్రజల్ని నిర్ణయించుకోవాలని చూస్తున్నాం. కరెంట్ బిల్లు చూడండి, పెట్రోల్ చూడండి, డీజిల్ చూడండి, ఏ వస్తువు పట్టుకున్నా ఇప్పుడు యాసకాలం ఎండలు ఎలా మండిపోతున్నాయో, ధరలు ఎలా మండిపోతున్నాయి, చుక్కలు అంటుతున్నాయి. పేద ప్రజలు బతకాలంటే ఇక్కడ ఉండేది సామాన్య ప్రజలు, ప్రతి వాళ్ళు ముఠా పనికి వెళ్ళాలి. 95% మంది కార్మికులు, ఈ కార్మికులు రోజు వెళ్తే 1000 రూపాయలు తెచ్చుకుంటే కానీ జరగని రోజులు వచ్చేసినాయి. ఏది కొనాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలే ఇసుకేదండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కిన దగ్గర నుంచి ఇసుక ఎంతండి? అంతకుముందు 4000 రూపాయలు ట్రాక్టర్ ఉండేవి, ట్రాక్టర్ ఈరోజు 15000 18000 రూపాయలు అయింది. అదే లారీ ఇసుక చంద్రబాబు టైంలో 8000 ఉండే ఇసుక మొత్తం సేంద్రతో సహా ఇప్పుడు 40000 రూపాయలు అయిపోయింది ఇసుక లేక. ఆ ఇసుక మీద కొంతమంది కార్మికులు కొన్ని శాఖలు దగ్గర దగ్గర 30 దాకా ఉన్నారు. ఆ 30 వాళ్ళు కుంటుపడిపోయారు. అనుభవ సంఘం ఆ పని మీద ఆ జీవనోపాధం పొందేవాళ్ళు, చేతి వృత్తి వాళ్ళు, కార్పెంటర్ కానివ్వండి, పెయింటర్ కానివ్వండి, రాడ్ బిల్డింగ్ కానివ్వండి, సెంట్రింగ్ కానివ్వండి, టాపి మేస్త్రి కానివ్వండి, అలాగ ఇలాగ 30 40 మంది శాఖలు దాని మీద అనుభవ సంఘాలు బతికేయి కుంటుపారిపోయినాయి ఈ 3 సంవత్సరాల నుంచి. ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ 100% ఫెయిల్ అయిందంటారు. 100 కదండి, 100 110 పెరిగి ఫెయిల్ అయిపోయింది మేము అనుకుంటున్నాం. అస్తవ్యస్తంగా అయిపోయింది. ముఖ్యమంత్రికి ఏం వేస్తాం చెప్పండి? ఎక్కడ ఆయన ఎప్పుడో తిరిగాడా ప్రజల్లోకి? ప్రజల్లో తిరగకుండా పరదలు కట్టుకొని తిరుగుతుంటే ఆయనే సీఎం అండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో ఓ రోడ్ల అప్పుడు తిరిగి ప్రతి ఒక్కరిని ఎత్తిన చేయబెట్టి ఆశీర్వదించి ముద్దులు పెట్టుకొని ఆ ముద్దులు తీసుకొచ్చి ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడు. ప్రజల మీద పిడుగులు గుద్దులు గుద్ది మనుషుల మీద గుద్దులు, ఇక్కడే రేట్లేము బాధుడు. అన్ని చేసుకుంటుంటే ఏ ముఖ్యమంత్రినైనా మంచిరాలంటే కనీసం 4 పథకాలు చేసుకుంటే 10% అంటారు. ఇప్పుడు 100 మైనస్లో ఉంటే ఏమని సీఎంని ఏమంటారండి? 100 రాంగు.